దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తను బీడీఎల్లో ఒక సాధారణమైన మేనేజర్గా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సీఎండి స్థాయికి చేరుకొని అద్భుతమైన సేవలు అందించే సందర్భంలో వాళ్ళ కుటుంబం అందించిన సహకారం ఏంటి బీడీఎల్ సిఎండిగా పనిచేసిన భాస్కర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పూర్తిగా మా కుటుంబ సహకారం తోటే నేను ముందరికి వెళ్ళగలిసాను ఎనభై ఎనిమిదిలో భార్గవు నాతో పాటు ప్రస్థానం మొదలుపెట్టింది జీవిత ప్రస్థానం అందులో అప్పటికే ఇంకా బీడీఎల్కి రాలేదు నేను ప్రైవేట్లో ఉండే సో బీడీఎల్ ఒక అవకాశం రావడం సో ఫ్యామిలీగా మేము అందరం ముందరికి వెళ్దామని అనుకోవడం తర్వాత నేను ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది కాకపోతే ముందర ఫస్ట్ ఛాలెంజే మా తనకి భానూర్ అనే విలేజ్లోకి ఎక్కడ చెన్నైలో ప్రాపర్గా ప్లేస్లో మైలాపూర్ లాంటి ప్లేస్లో నుంచి తీసుకొచ్చి నేను ఈ భానూర్ అనే విలేజ్లో ఏమీ లేని ఫె ఫెసిలిటీస్ ఏమీ లేని ఇంకా టౌన్షిప్ డెవలప్ కూడా కా పూర్తిగా టౌన్షిప్లో కన్స్ట్రక్షన్స్ కూడా కాని పరిస్థితుల్లో నేను అవ్వడం అయింది అక్కడ సో అక్కడి నుంచి తను నాతో పాటు కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలో తను ముందరికి వచ్చింది మా పిల్లలు పెరగడం కూడా అక్కడే అయ్యింది సో తను ఈ ఓ పక్కన జాబ్ చేసుకుంటూ తర్వాత పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి అవసరమైన ఏజ్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా మళ్ళీ జాబ్ని వదిలేసి పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ చదువుల మీద తను చాలా ఫోకస్ చేయడం జరిగింది నేను కూడా తనకి ఎంత మటుకి మా ఆల్వేజ్ నా మా సాటర్డే సండే సిండ్రోమ్ అంటాము అంటాం మేము సాటర్డే సండే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను నేను దా సండే సే అప్పట్లో సాటర్డే కూడా పూర్తిగా ఉండేది కాదు సో సండే ఏదైనా అవైలబిలిటీ ఉన్న పీరియడ్లో మేము చేయాల్సిన పనులు నేను నా వైపు నుంచి ఇవ్వగలిసిన కాంట్రిబ్యూషన్స్ అవి అటాచ్ చేస్తూ వచ్చాను ఈవెన్ రైట్ అప్ టు ది మ్యారేజ్ చేసే రోజులు కూడా సాటర్డే సండేలోనే మేము షాప్ వెళ్ళగలిగే టైం నేను ఇవ్వగలిసేవాడిని పిల్లలకి మ్యారేజ్ చేసే టైంలో కూడా బట్ కానీ ఇన్ జనరల్ మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ తను తీసుకోగలిసింది కాబట్టే ప్రశాంతంగా నేను నా జాబ్ చేసుకోగలిసాను పర్టికులర్గా ఈ డైరెక్టర్ ప్రొడక్షన్గా ఉన్నప్పుడు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉండేది ఢిల్లీ తోటి సో సెక్రటరీస్ తోటి ఇంటరాక్షన్ ఉండాల్సి వచ్చేది సర్వీసెస్ చీఫ్స్ అందరూ అక్కడే ఉండేవారు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వీళ్ళందరూ అక్కడ ప్రొక్యూర్మెంట్ వింగ్స్ అన్నీ కూడా వాళ్ళవి అక్కడే ఉండేవి సో మనం వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేది సో మినిస్టర్స్ తోటి అవసరం అయ్యి ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చేది ఈ ఇంటరాక్షన్ కోసం చాలా ఫ్రీక్వెంట్గా మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ మనకి అందరూ హెడ్ క్వార్టర్స్ ఈ కంపెనీకి ఇక్కడ హైదరాబాద్లో ఉంది కార్పొరేట్ ఆఫీసు సో ఇక్కడ నుంచి మేము అక్కడికి ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే కంపెనీ యొక్క ఫర్దర్ ఆర్డర్స్ తెచ్చుకురావడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కొత్త కొత్త ప్రోడక్ట్స్కి తయారు చేసి ఇవ్వడానికి సర్వీసెస్ నుంచి రిక్వైర్మెంట్నివి అర్థం చేసుకోగలగడము వాళ్ళ ముందు నుంచో పెట్టగలగడం మన కెపాసిటీస్ని ఇవన్నీ చాలా రోజు ఇంటరాక్ట్ అవ్వాల్సిన సబ్జెక్టులు వీటిలన్నింటిలోనూ రెగ్యులర్గా మేము తిరగాల్సిన అవసరం అది ఉండేది సో అటువంటి అప్పుడు ఎంత రో ఫ్రీక్వెంట్గా మా విజిట్స్ ఉన్నాయి ఉండేవి అంటే అసలు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని వారాలు ఇంట్లో అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ లేని సిచ్యువేషన్స్ కూడా చాలా ఉండేవి నా సతీమణి భాగ్యవి ఓరోజనం సుకృతం ఎన్ని జన్మలకైనా ఎన్ని ఎన్ని జన్మలకి అన్ని విధాలా తను చదువుకున్న అమ్మాయి వస్తూనే మన ఫ్యామిలీని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది ఈజీగా అర్థం చేసుకుంది చాలా క్విక్గా అర్థం చేసుకుంది తను ఆల్రెడీ ముందు ఎక్స్ప్రెస్ చేసింది కూడా తను వ్యూస్ మా అమ్మ నాన్నల గారితో మా ఇప్పుడు మా కల్చర్ ఒకటి ఉంటుంది తన కల్చర్ ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా బ్రాటప్ తన సిటీస్లో పెరిగింది నేను విలేజ్లో పెరిగిన మనిషిని బట్ కానీ అర్థం చేసుకోవడం అయితేనే ఇప్పటికి కూడా నేను విలేజ్లో ఉన్న కస్టమ్స్ అయితేనే మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయితేనే తనకి చాలా ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది అర్థం చేసుకుంటుంది తనే నాకు రిఫర్ చేస్తుంటుంది ఇది మన ఫ్యామిలీ కష్టం ఇది మన ఫ్యామిలీ కష్టం అని చెప్పేసి నేను ఒకవేళ మర్చిపోయినా తను రిమైండ్ చేయగలిగే పరిస్థితి అంత చక్కగా ఇన్వాల్వ్ అయిపోయింది మా అందరిలో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ అలాగే ఇప్పటికీ వాళ్ళ బ్రదర్ ఒక ఆయన కూడా ఇక్కడే ఉంటారు ఒక ఆయన ఏమో బెంగళూరులో ఉంటారు ఒక ఆయన ఏమో యుఎస్లో ఉంటారు అందరూ కూడా మా అత్తగారు మా అయితే మాత్రం చాలా వాళ్ళ కొడుకు కంటే ఎక్కువే చూసుకున్నారు నన్ను అసలు ఒక రకంగా సో అలా అందరూ ఇంటరాక్ట్ అయ్యారు ఆ ఫ్యామిలీ నుంచి ఇంటరాక్ట్ అయ్యాము పిల్లలు ఆఫ్ కోర్స్ యాడ్ అయిన తర్వాత వాళ్ళు పెరుగుతుండడం వాళ్ళు ఇచ్చే ఆనందం కొంత వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ అవ్వడం వాళ్ళ చదువులు వాళ్ళని పైకి తీసుకురావు ఒకరికొకళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటూనే కొద్దీ ఇంకా దగ్గరతనం పెరగడం ఇంకా ఆనందం పెరగడం ఏ విధంగా చేసినా థ్యాంక్ అయితే చేయలేము తన యూనో వీటిని ఏనో ధన్యవాదాలు చెప్పలేము